ఒక ఎకరానికి సరిపడే విత్తనాలకు బీజామృతం తయారు చేయడానికి కావలసినవి 5 కిలోల దేశీయ ఆవు పేడ, 5 లీటర్ల దేశీయ ఆవు మూత్రము, గుప్పెడు పుట్టమట్టి లేక గట్టుమట్టి, 50 గ్రాముల సున్నం, 20 లీటర్ల నీరు. ముందుగా ఈ 5 కేజీల దేశీయ ఆవు పేడను ఇలాంటి పలసన గొడ్డలో మూట కట్టుకోవాలి. ఇలా మూట కట్టిన పేడను 20 లీటర్ల నీటిలో మునిగేటట్లు వేలాడదీయాలి. ఇలా ఆవు పేడ మూటను వేలాడదీసిన తర్వాత దీనిలో 5 లీటర్ల దేశీయ ఆవు మూత్రం కలపలేను. ఇప్పుడు గుప్పెడు గట్టుమట్టి లేదా పుట్టమట్టి మరియు 50 గ్రాముల సున్నము ఈ మిశ్రమంలో కలపలేను. అవి కలిపేటప్పుడు కర్ర సహాయంతో సవీదిశలో తిప్పుకోవాలి. దీనిని 12 గంటల సేపు నీడ ప్రదేశంలో ఉంచి మధ్య మధ్యలో కర్రతో కలపాలి. అప్పుడు బీజామృతం తయారవుతుంది. ఇప్పుడు 12 గంటలు అయింది కదండి, ఆవు పేడ మూటను బాగా పిండాలి. ఇలా పిండిన తర్వాత మిగిలినదే బీజామృతం. రేఖ గారు ఒరి విత్తనాలను పలసగా పరుచుకొని బీజామృతం చిలకరిస్తూ అన్ని విత్తనాలు కలిసేటట్లుగా కలయబెట్టాలి. బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకున్న ఒరి విత్తనాలను ఈ విధంగా 2 గంటల పాటు నేలలో ఆరబెట్టుకోవాలి. ఒరిలో తెగులుకు కారకమయ్యే శిలీంధ్రాల తాలూకు బీజాలు విత్తనంపై ఉండే అవకాశం ఉంటుంది. బీజామృతంతో విత్తన శుద్ధి చేయటం వల్ల శిలీంధ్రాల యొక్క బీజాలు నాశనం అవుతాయి. అలా ఎందుకు అవుతుందంటే ఆవు మూత్రంలో ఉన్నటువంటి ఆమ్ల గుణాలు శిలీంధ్ర బీజాలను నాశనం చేస్తాయి. ఈ విధంగా బీజామృతంతో విత్తన శుద్ధి చేయటం వలన విత్తనం నుండి వచ్చే తెగులను నివారించవచ్చు. అంతేకాకుండా భూమి నుంచి వచ్చే తెగులను ఈ విత్తన శుద్ధి చేసిన విత్తనాలు తట్టుకుంటాయి. అందుకే బీజామృతంతో విత్తన శుద్ధి చేసిన ఒరి విత్తనాలు నాటిన 30 నుండి 40 రోజులు వరకు ఎటువంటి తెగుళ్ళు రాకుండా తట్టుకుంటాయి.